విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుంది అని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రసాద్ జిల్లా అధికారులకు ఆదేశించారు ఇక పదమూడు జిల్లాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి నిరుద్యోగ యువత వచ్చే అవకాశం ఉంది వాళ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మరొకదొడ్లు త్రాగే నీరు అటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ రిక్రూట్మెంట్ లో సుమారు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల వరకు దరఖాస్తు చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు